रेंडुक्लो चैप्टर ओपन रंडे चैप्टर गोड़ ओपन अनि मोरो चैप्टर ओपन वाला अंडे वेदक में ना रामगोर वेंकट कर गवर्नमेंट वाले इधर अड़का अवसर में अंदर पैन दारे ग्यारंटी ना युवक अड़ता एर्र बुक्त तमड़े उपेना मन तेवे लेवर तपारो चता मन इबंधी पड़ारो వారందరికి సినిమా చూపించే బాధ్యత మీ నేతైంది. బలమైన సభ పెట్టా బలమైన సభలో బలమైన ప్రజలకి నేను కొన్ని హామీలు ఇచ్చా. ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మూడో చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నాను. ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. మీరందరూ ఆలోచించండి. నేను కూడా బాధితుడిని ఆ ప్రభుత్వం. అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తారంటే జీవన్ పట్టుకొచ్చాడు. అది జీవన్ పట్టుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మరత పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోపో ఈ యోగలం ఆగదని. నాకు ఎప్పుడు కూడా గుర్తు స్టూల్ వేసుకుని ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఒకటి ఎస్పీ గారు స్టూల్ లాక్కున్నారు. ఇలా మైక్ పట్టుకుని మారితే మైక్ పట్టుకుని ఇంకోటి ఎస్పీ గారు దగ్గరికి వచ్చారు. అట్లా అడుగడుగునే ఇబ్బంది పెట్టారు. కానీ నాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మామీద కూడా కేసులు పెడతారంట. ఆ రెడ్ బుక్ అంట మూడో అధ్యాయం తెరిచాడంట. అమెరికా వెళ్ళి తెరిచాడు. ఆ రెడ్ బుక్ లో మా మీద కేసులు పెడతారనుకున్నాడు. నేను మనవి చేస్తున్నా మీ అందరూ చెప్పండి ఆ రెడ్ బుక్ కి ఆ రెడ్ బుక్ కి మా కుక్క కూడా భయపడదని చెప్పడం ధైర్యంగా ఉండండి. మళ్ళా ప్రజాధనతో జగన్మోహన్ రెడ్డి ఇంతై అంతై ఒటుడంతై ఈ కూటమి ప్రభుత్వాన్ని నలిపేస్తాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తాం. ఎన్నికలు జరగటమే ఆలస్యం. షెడ్యూల్ ప్రకారం పెడతారా కూటమి? లేదు రేపో మాపో పెడతారా? బీ రెడీ. అందరూ రెడీగా ఉండాలని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా అద్భుతంగా ప్రజల మధ్యకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తమరు రెండుకు చాప్టర్ ఓపెన్ రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది. కానీ మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రామగారు వెంకట గారు వస్తున్నారు. సో మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఇద్దరిని అడగాల్సిన అవసరం మీ అందరిపైన. దారులు వస్తుంటే చెప్తా గ్యారంటీగా నేను చెప్తా మా యువకులు అడుగుతారు ఎర్ర బుక్ గురించి అని చెప్పి తమ్ముడు నేను ఉపయోగిస్తున్నా మనం తగ్గేవే లేడు. ఎవరిని ఉండబెట్టండి కదా. ఎవరైతే తప్పు చేస్తారో చట్టా ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వారందరికీ సినిమా చూపించే బాధ్యత మీ నేతైంది. బలమైన సభలో బలమైన ప్రజలకి నేను కొన్ని హామీలు ఇచ్చా. ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. మూడో చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నాను. ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. మీరందరూ ఆలోచించండి. నేను కూడా బాధితుడిని ఆ ప్రభుత్వం. అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తారంటే జీవన్ పట్టుకొచ్చాడు. అది జీవన్ పట్టుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మరత పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోపో ఈ యోగలం ఆగదని. నాకు ఎప్పుడు కూడా గుర్తు స్టూల్ వేసుకుని ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఒకటి ఎస్పీ గారు స్టూల్ లాక్కున్నారు. ఇలా మైక్ పట్టుకుని మారితే మైక్ పట్టుకుని ఇంకోటి ఎస్పీ గారు దగ్గరికి వచ్చారు. అట్లా అడుగడుగునే ఇబ్బంది పెట్టారు. కానీ నాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మా మీద కూడా కేసులు పెడతారంట. ఆ రెడ్ బుక్ అంట మూడో అధ్యాయం తెరిచాడంట. అమెరికా వెళ్ళి తెరిచాడు. ఆ రెడ్ బుక్ లో మా మీద కేసులు పెడతారనుకున్నాడు. నేను మనవి చేస్తున్నా మీ అందరూ చెప్పండి ఆ రెడ్ బుక్ కి ఆ రెడ్ బుక్ కి
మా కుక్క కూడా భయపడదని చెప్పడం ధైర్యంగా ఉండండి మళ్ళా ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి ఇంతై అంతై ఒటుడంతై ఈ కూటమి ప్రభుత్వాన్ని నలిపేస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తాం ఎన్నికలు జరగటమే ఆలస్యం షెడ్యూల్ ప్రకారం పెడతారా కూటమి లేదు రేప మాప పెడతారా బి రెడీ అందరూ రెడీగా ఉండాలని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా అద్భుతంగా ప్రజల మధ్యకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ